అధికార పార్టీ మంత్రి కేశవమూర్తికి వ్యతిరేకంగా నందగోపాలకృష్ణ చేసిన కాగడ పోరాటంలో కార్యకర్త రాజా మరణించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాయకుడు భానుమూర్తి కార్యకర్త రాజా మృతదేహానికి నివాళులర్పించి వస్తుండగా రాజా మరణం ఆ పార్టీకి తీరని లోటని, వారి కుటుంబానికి పార్టీ తరపున 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తామని ప్రకటించారు. పోరాటంలో ఏర్పడిన ఘర్షణ వల్ల ప్రాణాలు కోల్పోయిన కార్యకర్త రాజా మరణానికి ముఖ్యమంత్రి ఆదినారాయణ తన సానుభూతిని తెలియచేశారు. అది మాత్రమే కాక ఆ ఘర్షణకి తమ పార్టీకి ఎటువంటి సంబంధము లేదని వారు తేల్చి చెప్పారు. పైగా పార్టీకి కళంకం తెచ్చిపెట్టిన మంత్రి కేశవమూర్తిని మంత్రి పదవు నుంచే కాక పార్టీ సభ్యత్వం నుంచి పూర్తిగా బహిష్కరిస్తున్నట్టుగా తెలియచేశారు. గోపాలం, నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉందయ్యా. బాబుకి బయట జనాన్ని చూస్తుంటే నోట మాట రావటం లేదు. అరే, ఇది రాష్ట్రానికి దక్కిన ఘనత. మీ పర్ఫ్యూమ్ వర్సాచే స్పెషల్ ఎడిషన్, కరెక్ట్? చాలా విన్నానులేండి, ఐ మీన్ పర్ఫ్యూమ్ గురించి. వనిత, డూ యూ వాంట్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ ఆర్ జస్ట్ గోపాలం విత్ చీఫ్? జస్ట్ గోపాలం విత్. ఓ, మీరేనా? వనిత, నమస్కారం. నమస్కారం. కూర్చోండి. పర్వాలేదు, మీరు కూర్చోండి. ఊరికి ఎలా ఉన్నారో చూసిపోదామని వచ్చాను. అర్థమైంది. వచ్చి చూడకపోతే బాగుంటుందా చెప్పండి. థ్యాంక్స్. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. నా స్వర్ణ ఖడ్గ గోపాలానికి జరిగిన అన్యాయానికి న్యాయం దొరికే వరకు నేను నా పార్టీ విశ్రమించను. అద్భుతం, అద్భుతం! మన పార్టీకి వన్నె తెచ్చిన వీరుడా, త్యాగశూరుడా, న్యాయం కోసం పోరాడి గెలిచిన ధీరుడా, నా వెన్నెముకవి, నిన్ను చూడ్డానికి ఇక్కడికి రావడం నా భాగ్యంగా భావిస్తున్నాను. నువ్వు నిండు 100 ఏళ్ళు బతకాలని మనసారా ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను. నీ ఆరోగ్యం మెరుగుపడ్డాక మనం కలుద్దాం. నే వెళ్ళొస్తానండి. నమస్కారం. యు సో స్వీట్ అండ్ సింపుల్. వెళ్ళిరండి.
పండిత్, బ్రింగ్ ది కార్. మీరు బాగానే సెలెక్ట్ చేసుకున్నారు. అందంగానే ఉంది, పిల్ల సమ్మగా ఉంది. ఏదో టోల్ని పడేయాలంటే ఇలాగే ఉండాలేమో. జిమ్ డైట్ కంట్రోలు అదెందుకు, ఇలాంటి ఆడవాళ్లే ఎదుటోళ్ళు మగాళ్ళని బాగా ఇష్టపడతారు. ఈ మొగుళ్ళు వాళ్ళకి తగ్గట్టే ఉంటున్నారు. ఇది ఒక బతికేనా, నా వల్ల కాదు. వాడు చేస్తానని చెప్పినవన్నీ అయిపోయినట్టే కదా. నా రహస్యాలు వాడికెలా, నాకు మాత్రం తెలుసు, పోతే మీకు తెలుసు. సార్, ఐ స్వేర్ ఆన్ మై మదర్ హూ ఇస్ నాట్ అలైవ్ ఎనీమో. సార్, ఈ చీఫ్ సెక్రటరీ పదవి మీరు పెట్టిన భిక్ష. నా భార్య ఓ రెండు మాటలు మీతో ఎక్కువగా మాట్లాడిందని మీరు చెప్పడంతో నేను తనతో సంవత్సరం పాటు మాట్లాడకుండా మీతో ఇక్కడే ఉంటూ, అంతా తెలుసు మీకు. సార్, నాకెందుకో తన బ్యాక్గ్రౌండ్లో ఒక చిన్న డీటెయిల్ ఎక్కడో కొడుతుంది సార్. కక్కు. చిన్నప్పటి నుంచి తను ప్రతి హాలిడేస్కి వాళ్ళ నాన్న క్యాంప్కి వెళ్ళేవాడు. వాళ్ళ నాన్న ఆర్మీ నుంచి రిటైర్ అయినంత వరకు. అందువల్ల మీ సీక్రెట్స్. మా నాన్న కూడా ముక్కుపడం అమ్మాడు, జరగాల్సిన పంచాడు. టీమ్ ఏ, తప్పకుండామా, పేషెంట్ని స్కాన్ తీసుకువెళ్ళాలి. మెల్లగా. ప్లీజ్ మీరు ఇక్కడే వెయిట్ చేయండి, అక్కడికి ఎవరు రాకూడదు. Thank you.
గోపాలం ఎక్కడు సార్? ఏంటి గిరియన్నా, రెడీయా? అంతా రెడీ బాబు, ఊరే అట్టుడిగిపోతుంది. నువ్వు కనపడటం లేదు, చంపేశారు, జైల్లో పెట్టి చిత్రవద చేశారని న్యూస్ లో వచ్చింది. మన కుర్రాళ్ళంతా కసిగా తిరుగుతున్నారు. జన వీధుల్లో జరిగి నిరసనలు ధర్నాలు చేయగా మీడియా మొత్తం వచ్చేసింది. బాడీ వస్తుంది కదా బాబు? వస్తుంది చూడు. మీ మీద హత్య ప్రయత్నం జరిగిందంటున్నారు, నిజమేనా? నన్ను క్షమించండి, నేను ప్రజలకి మాత్రమే సమాధానం చెప్తాను. వీళ్ళకి నా మీద ఉన్న ప్రేమాభిమానాలే నా ప్రాణాలు కాపాడాయి. నన్ను కన్నది కాబట్టి ఒక తల్లి అయ్యుండొచ్చు, కానీ నాకు సంబంధించి ఈ ఊళ్ళో ఉన్న స్త్రీమూర్తులు అందరూ కూడా నాకు తల్లులే. అవతలకు పోండే. మేము ఒకళ్ళ రోజు టీవీలో చూస్తూనే ఉన్నాం కదా, ఏడ మిమ్మల్ని చూడాలా? ఈరోజు జనం మమ్మల్ని చూడని. నా బిడ్డ, నేను అడుగుతా, నన్ను కన్న తండ్రి అయ్యా, ఏం జరిగిందయ్యా? నిన్నెవరు చంపడానికి వచ్చారు? చంపడానికి వచ్చేవాడి పేరు చెప్పుకుని వస్తాడా ఏంటి? మనందరూ ఒకరికొకళ్ళు ఒకే కుటుంబంలో ఈ ఊళ్ళో ఉండడం ఇష్టం లేని వాళ్ళు. నువ్వెందుకు ఏడుస్తావురా? ఈ యొక్క మీద ఎవరైనా నీ జోలికి వచ్చారనుకో, ఈ శృంగవరపు కోటే కాదు, ఉండు. ఇప్పుడే కొత్త వలసలో ఉన్న నా మేనల్లుడితో మాట్లాడతా. నువ్వెక్కడికి పోయినా కొత్త వలస నీకు తోడుంటుందిరా. నువ్వేంటే కొత్త వలస మాత్రమే అంటున్నావు? ఇదిగో ఇప్పుడే రాజమండ్రిలో ఉన్న మా ఉదయంతో మాట్లాడతాను. అంతెందుకు? ఇదిగో కాకినాడలో నా బలగం మొత్తం ఉంది. ఏంటి అందరి ముందు ఇలా యాక్ట్ చేయమని ఆవిడ గారి ఐడియా ఇచ్చారా? తమరు అలాగే ఆవిడ్నే ఫాలో అవుతున్నట్టున్నారు. సరే అలాగే అనుకో. ఏంటంట? నేను అదే అడుగుతున్నా. ఇన్ని నాటకాలు ఆడుతున్నావే, ఇద్దరి మధ్య లింక్ ఉందని ఓపెన్ గా చెప్పొచ్చు కదా మిస్టర్ గోపాలకృష్ణ. అవునే, అది ఉంది. ఏమిటండి ఇది? ఇలా మా మధ్య ఏం లేదని ముందే చెప్పుంటే నేను నోరు మూసుకొని ఉండేదాన్ని. ఊరికే నన్ను ఏడిపించిందే నిద్ర రాదే. నాకు తెలీదా నా మొగిడి నీడ కూడా యవతి మీద పడదని? పొలిటికల్ సర్కిల్ అప్పుడప్పుడు ఆడవాళ్లతో కలిసి తిరగాల్సి వస్తుంది, ఆ మాత్రం తెలీదా నాకు? నా గోపాలం బంగారం అని బయట నుంచి ఎవరైనా వచ్చి సర్టిఫికేట్ ఇవ్వాలా చెప్పు. త్వరగా స్నానం చేసి వచ్చాయి. నేను ఆ షాప్కి వెళ్ళి ఒక పర్ఫ్యూమ్ కొనుక్కొని వస్తాను. కర్మ దానివల్లే కదా ఇన్ని గొడవలు. నేను వెళ్ళొస్తా. ని
నేను చెల్లించిందా? ఓ అతిపెద్ద లక్ష్యం కోసం ముందుకెడుతున్నప్పుడు నాలాంటి అట్టడుగు కార్యకర్త ఎన్నింటినో కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. నేను చెల్లించిన మూల్యం నా జీవితం అనుకుంటా.